సుల్తానాబాద్ గ్రామ పంచాయతీకి చెందిన శంకర్ అనే కార్మికుడు విద్యుత్ పోల్పై పడి రెండు కాళ్ళు విరిగిపోవడంతో నేనున్నానంటూ గాంధీనగర్కు చెందిన అల్లం సత్యనారాయణ అనే రిటైర్డ్ ఉద్యోగి 5,000 రూపాయలను ఆర్థిక సాయం అందించాడు. శంకర్ కోలుకునే వరకు నెలకు 1,000 రూపాయలు ఇస్తానన్నాడు సత్యనారాయణ. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని. మొన్న సిటీకి వార్తలు వచ్చిన వార్తలకు స్పందించి ఆర్థిక సాయం చేయాలనే మనసుకు వచ్చి ఈరోజు నేను శంకర్కు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నా. ఆ దేవుడు ఆయనకు క్షేమంగా ఉంచడం కోరుతున్నాను. నడిచేదాకా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను మందరం. అల్లం సత్యనారాయణ మరియు వారి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ఈ సుల్తానాబాద్ గ్రామంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ పేదలకు నేనున్నాను అంటూ ఒక సందేశాన్ని ఇచ్చి మంచి స్ఫూర్తినిచ్చినటువంటి నిజంగా కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ పక్షంగా నేను ఒక సర్పంచ్గా వారికి శుభాభివందనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి పేదవారికి ఆపదల నేనున్నాను, నేను మీకు అండా ఉన్నాను అనేటువంటి ఒక సాంకేతికాన్ని పంపుతున్నటువంటి మరి అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి గారికి ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో వారి గ్రామంలో అనేక మంది పేద విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. పేద విద్యార్థులకు స్వయంగా పీజీ వరకు డాక్టర్గా కూడా కొంతమందిని చదివించడం అటువంటి వారి నైజంలో ఉన్నటువంటి మానవత దృక్పథం చాటడం జరుగుతున్నది. అదేవిధంగా గతంలో మా గ్రామ పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో మరి బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. దానికిగాను వారి యొక్క కుటుంబము మరి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు నిజంగా మరి వారి యొక్క సేవాభావాన్ని మరి ఇతరులను కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ప్రతి నీటి చుక్కను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతులు చెరువులు కుంటలు నింపకుండా ఎండిపోతున్న పంట పొలాలకు SRSP నీటిని వాడుకోవాలన్నారు. కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలాల్లోని చివరి ఆయకట్టు వరకు SRSP నీరు సరఫరా అయ్యే విధంగా కాల్వ వెంట ఉన్న రైతులు షటర్లను ఎత్తకుండా చివరి భూములకు నీరు వెళ్లే విధంగా రైతులందరూ సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే దాసరి. సుల్తానాబాద్ లోని SRSP ఆఫీసులో SCDEలతో సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం రేగడి మద్దికుంట అలాగే ఓదల వరకు కాల్వ వెంట తిరిగి నీటి ప్రవాహాన్ని పెంచారు. అక్కడి రైతులతో ఎమ్మెల్యే కాసేపు మాట్లాడారు. రోజుల నుంచి మరి నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది, కానీ చివరి కాలువ చివరికి వచ్చే వరకు నీరు అందటం కష్టంగా ఉంది. ఎందుకంటే పైన కూడా చాలా మంది రైతులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ వచ్చినటువంటి నీటిని మరి పంట పొలాలకు మళ్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి కాలువలను పరిశీలించి మరి దీని నీటిని ఇంకా పెంచడానికి మరి చేసిన కృషి ఫలితంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రేపు సాయంత్రం వరకు తప్పకుండా మరి ఓదెల మండలం శ్రీరాంపురం మండలానికి మరి పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇప్పుడే ప్రారంభమైనవి, ఈ సాయంత్రం వరకు చాలా వరకు నీళ్ళు వచ్చేట అవకాశం ఉంటుంది. పైన 116 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు కూడా మరి అన్ని పక్కన ఉన్నటువంటి
డిస్ట్రిబ్యూటర్స్ అన్ని మూసివేసిన మీదట ఇక్కడ వరకు నీళ్లు రావటం జరుగుతూ ఉంది. వాస్తవంగా కూడా మరి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, కానీ కేవలం రైతులను దృష్టిలో పెట్టుకుని రైతుల పొలాలను కాపాడుకోవడానికి మరి ప్రభుత్వం వారు గౌరవ మంత్రి వారు మరి రైతులను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి నీటిని మరి మన రైతు సోదరులందరూ మరి సద్వినియోగం చేసుకుని పంట పొలాలను భారించుకోవాలి. ఏమాత్రం వృధా చేసినా అది ఇంకొక రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. అందుకొరకు రైతు సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం, వృధా చేయకుండా కేవలం పొలాలు మాత్రమే భారించుకోండి, మరి చెరువులకు దాని దీనికి మళ్లించొద్దని చెప్పి వారికి మనవి చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి ఇంకొక 3 రోజుల వరకు మరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి వచ్చేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైతులను కోరటం జరుగుతూ ఉంది. కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు అందట్లేదని ఎమ్మెల్యే గారు పదే పదే పర్సూ చేశారు. దానివల్ల ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ చేసుకుంటూ కింది వల్ల తీసుకురావడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గారి కృషి కూడా చాలా అభినందనీయము. నాకు చాలాసార్లు ఫోన్ చేశారు సారు, మొత్తం ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూ కిందికి ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా రైతులందరూ దీన్ని వాడుకొని మొత్తం పండించుకోవాలా, మంచి పంట తీయాలి అని కోరడం జరుగుతుంది. ఈ నీళ్లు పూర్తిగా అసలు తాగునీరు గురించే ఉంచాలని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు కృషి కానివ్వండి, అందరి మన హరీష్ రావు గారు మంత్రి గారు ఆదేశానుసారం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాడుకొని వేస్ట్ చేయకుండా చూడాలని రైతులందరికీ మనవి చేస్తున్నాం. రైతులకే కాకుండా చిరు వ్యాపారులకు కూడా ఆర్థికంగా ఆదుకొని వారి జీవితాల్లో చిరునవ్వును కల్పిస్తున్న సింగిల్ విండో సొసైటీని అభినందించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ లోని సింగిల్ విండో ఆఫీసును ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఎరువులు ఆఫీసు పనితీరు పట్ల ఆయన అడిగి తెలుసుకున్నారు. సహకార సంఘం చేస్తున్న సేవల పట్ల ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తం చేశారు. సభ్యులకు మేలు చేయాలన్న ఆలోచనతో కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. రైతులకు ఈ సొసైటీ ద్వారా ఎవరైతే అప్పు తీసుకున్నారో వారికి 6% రిబేట్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి లభించి దాని ద్వారా వారికి వచ్చినటువంటి 17 లక్షల రూపాయలని ఈ సొసైటీలో ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి తిరిగి ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం, చాలా సంతోషం. సుమారు 12,000 యూరియా బస్తాలు అనడం చాలా గొప్ప విషయం. దాని ద్వారా ప్రతి బస్తా వెనక 30 రూపాయలు మరి అదనంగా రైతులు లాభం చేకూర్చడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. చిన్న వ్యాపారం వాళ్ళకి 20,000 రూపాయలని అప్పుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ స్వంత పూచికత్తు మీద ఒక 20,000 రూపాయలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని రోజుకు 100-200 రూపాయలు తిరిగి చెల్లించడం అనేది చాలా సులభమైనటువంటి విధానం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు బ్యాంక్ పాలకవర్గాన్ని, సొసైటీ పాలకవర్గాన్ని మరి దాని చైర్మన్ అభినందిస్తూ ఉన్నాం. సుమారు 4,36,00,000 పంట రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ 4,36,00,000 రూపాయలు పంట రుణం ఏదైతుందో దాంట్లో 20% మన ప్రభుత్వం ద్వారా బ్యాంకు జమ చేయడం జరిగింది. సారైన 40,00,000 రూపాయలు. ఈ 40,00,000 రూపాయల ధనవర్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా సొసైటీ చూసాం మనం, చాలా సహకార సంఘాలు చూస్తున్నాం మనం. మరి ఇంత ఎక్కువగా టర్నోవర్ సాధించడం అనేది మరి ఇక్కడున్నటువంటి దీన్ని బట్టి చూస్తే ఈ డైరెక్టర్స్ మరియు చైర్మన్ యొక్క
తపన అర్థమవుతా ఉంది. ఓదర శ్రీరాంపూర్ మండలాల రైతుల చివరి భూములకు ఎస్ఆర్ఎస్పి నీరు అందించే విధంగా పైనున్న రైతులు సహకరించాలన్నారు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీ గోపగాని సారయ్య గౌడ్. తనతో వచ్చిన రైతులతో కాలువ వెంట తిరిగి టేలాండి ఏరియా వరకు నీళ్లు తీసుకెళ్తున్నారు సారయ్య గౌడ్. 3 తారీఖు నుండి దాదాపు ఇప్పటి వరకు ఇవాళ 9 తారీఖు ఈ 6 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఎలిగేడు కానీ జూలపల్లి కానీ సుల్తానాబాద్ మండల ప్రజలు రైతులు ఎక్కువగా వాడుకున్నారు. దయచేసి మేమందరం రైతుల పక్షాన మా శ్రీరాంపూర్ ఓదల రైతుల పక్షాన దయచేసి రైతులందరినీ విన్నవించుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఏంటంటే ఈ నీళ్లు ఇప్పుడు ఈ 2 రోజులు మాకు సహకరిస్తే శ్రీరాంపూర్ కానీ ఓదల కానీ కనీసం నీళ్లు తడిసేటువంటి పత్తి రైతులను ఆదుకునేటువంటి, మేము పొలాలకు కాదు పత్తి రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సహకరించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ తర్వాత రైతులు కూడా పూర్తిగా సహకరించి అధికారులు కూడా మా కింది రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్లు కిందికి ఎక్కువ నీళ్లు వచ్చే విధంగా చూడాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం. సుల్తానాబాద్లో ఊసరవెల్లి ప్రత్యక్షమైంది. వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఈ ఊసరవెల్లి కనబడడంతో స్థానికులు తండోపు తండాలుగా వచ్చి తిలకించారు. ఏ రంగుపై వాళ్తే ఆ రంగు రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు ఊసరవెల్లిని. వ్యవస్థాపకుడు దివంగత నేత కాన్సిరామ్ 8వ వర్ధంతి వేడుకలు సుల్తానాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాన్సిరామ్ గారు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులందరినీ చైతన్యవంతనం చేసి తన జీవితాన్ని అర్పించి జీవిత కాలం అంతా చైతన్యం బహుజనులను చైతన్యం చేసుకుంటూ గ్రామ గ్రామాన తిరుగుకుంటూ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ నిర్మాణాన్ని చేసి 4 సార్లు ఉత్తరప్రదేశ్కు బహుజన సమాజ్ పార్టీ ద్వారా నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఇచ్చి ఈరోజు నాడు చనిపోయినందుకు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ బహుజనులందరూ తమ ఓటును అమ్ముకోకుండా ఓటును నమ్ముకొని ఓటును వినియోగించుకొని రాజ్యాధికారంలో తమ వంతు వాటా తీసుకోవాలని. ఆహార భద్రతా కార్డు పెన్షన్ల కోసం సంబంధించి ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు సుల్తానాబాద్ మండలంలోని సంబంధిత గ్రామ పంచాయతీల్లో నియమించిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తహసీల్దార్ రజిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆహార భద్రతా కార్డు మరియు పెన్షన్లకు సంబంధించి ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు దరఖాస్తులు సంబంధిత గ్రామ పంచాయతీల్లో విఆర్ఓలు మరియు నియమించబడినటువంటి విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలకు దరఖాస్తులు 8:00 నుండి 3:00 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఇంతకుముందు రేషన్ కార్డులు కానీ ఇంతకుముందు పెన్షన్లు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే ఆహార భద్రతా కార్డు కావాలనుకుంటున్నారో ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ సంబంధిత నమూనాలో నియమించబడినటువంటి అధికారికి దరఖాస్తులు ఇవ్వగలరని తెలియజేయనున్నది. ఈ ఇచ్చినటువంటి 15వ తారీఖు వరకు స్వీకరించబడినటువంటి దరఖాస్తులను 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు పరిశీలన చేసి 30వ తారీఖు వరకు మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆహార భద్రత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి పెన్షన్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోగలరని తెలియజేయండి. సుల్తానాబాద్కు చెందిన శ్రీమంతుల సుశీల అనే 82 సంవత్సరాల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. అలాగే కోట కమలమ్మ అనే 82 సంవత్సరాల వృద్ధురాలు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం సిసిసిలో చనిపోగా ఆమె నేత్రాలను లయన్స్ క్లబ్ సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రతినిధులు వలస నీలయ్య, బూరుగు రాజేశం, బుచ్చిరెడ్డి, పల్లా సురేష్, నల్ల మల్లేశం తదితరులు ఉన్నారు.